అప్పుడైతే ఈ తోటాకున్నది కదా ఇదంతా కొంచెం చిరుకోర వీటిల్లో ఉంది అంతా కోసేస్తాను అది ఓ ఓ पड़ते हाय अंडी नमस्ते नेन मी लक्ष्मी कामाक्षी वेलकम टू अवर चैनल बीएलके तेलुगु लैंग्वेज इदैते इदी तोटकोर कोसि चूपेटानु कदा कुन्नेलल्लोने अक्कडक्कड पेरुगुन्नदि अंतकुमुंदु फस्ट वेसिन तोटकोर लास्ट टाइम ओकसारी हार्वेस्ट चेसानु कोसानु मीकु चूपेटानु मल्ल नेनु कुन्नेलल्लोने मल्लि मोक्क జాజి మల్లెలు ఇవన్నీ వేసాను కదా ఆ కుండీలల్లో కూడా తోటకూర పోస్తున్నాను అది కూడా అంటే వాటిల్లో నిండా పోయడం వల్ల మీకు చూపెట్టుంటాను కొన్ని పెద్ద పెద్ద మొక్కలు బాగా వచ్చాయి కొన్ని చిన్నవి ఉన్నాయి అన్నమాట అందుకని ఆ పెద్ద పెద్దవన్నీ ఏరేస్తే కొంచెం పల్సన అవుతది ఆకు మిగతా ఆకు మళ్ళా బాగా వస్తది అనైతే అది కోస్తా ఉన్నాను అది కోసి ఈ రోజు ఆ కూర చేసుకుందాము ఎలా చేస్తున్నానా ఏంటి అనేది ఇందులోనే ఉంటది ఈ విధంగా కుండేలల్లో ఒక ఫ్యామిలీ కండి మనకి సరిపోయే ఆకుకూరల వరకు పూల కుండీల్లో నైనా వేసేసుకోవచ్చు బాగా వస్తున్నాయి మీకు చూపెడతా ఉన్నాను నేను పాలకూర గాని చిరుకూర గాని తోటకూర గాని ఆ విధంగా వేస్తున్నాను ఇంకా నేను సత్తు ఇచ్చానంటే ఇంకా చాలా బాగా వస్తాయి ఈ విధంగా నేను అన్ని కోసేసుకొని శుభ్రంగా ఈ రోజైతే తోటకూర తాలింపు చేసుకున్నాను ఆ తోటకూర తాలింపు కూడా నేను ఎలాగ చేశాను అనేది కూడా ఈ వీడియోలోనే మీకు ముందు ఉంటది మా బుడ్డగాడైతే ఏ పని చేస్తున్నా వదలడండి ఎక్కడికి నేను కుర్చీ వేసుకొని కూర్చొని మరీ పూల చెట్ల కాడ ఈ కుండీల కాడ ఉన్నానంటే మాత్రం ఇంకా అక్కడక్కడే ఈ ఆకులన్నీ సగం సగం తినేస్తుందండి అది సగం అది తినేయంగా మిగిలింది ఉంటేనే నేను కూరలు చేస్తూ ఉన్నాను ఏదైనా దానికి నచ్చిందంటే ఆకుకూరలు మాత్రం తినేస్తుంది కుక్కలు బాగా బయట కూడా గరిక గడ్డి అవి తింటూ ఉంటాయి అందుకని మా ఇంట్లో ఆకుకూరలు అయితే సగం తినేస్తుంది ఇది తోటకూర కొరికేసుకుంటుంది రోజు ఉదయాన్నే చిరుకూర కానీ తోటకూర కానీ అవన్నీ నమిలేస్తూ ఉంది శుభ్రంగా అసలు పారిజాతం చెట్టు అయితే చిగురు పెట్టేస్తే ఆకులు తినేస్తూ ఉంది దాంట్లో దానికి ఏం టేస్ట్ దొరికిందో ఏమో కానీ మొత్తానికి సన్న చిగురు వస్తే చాలు దాని వరకు అది ఒలిచేసుకొని తినేస్తూ ఉన్నది ఇంకా ఇదంతా అయితే కోసాను అంత కోసినాక కొంచెమే వచ్చింది నాకు ఒక్కదానికే కాబట్టి కూర నాకు రెండు పూటలకి సరిపోయింది ఇది తాలింపు చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మా బుడ్డగాడు బయట ఉన్నాడు ఆ గుహల గుహల అరుస్తూ ఉన్నాడు ఇంత పొద్దుపోయిన కేకలు పెడుతున్నాడు అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండుంటుందేమో మీకు ఇప్పుడు నేను కోసిన ఈ తోటకూర అయితే ఇంత వచ్చింది ఇంకా సన్న సన్నది ఉన్నది కానీ ఇప్పుడు నెక్స్ట్ టైంకి వస్తుంది అదంతా పెద్ద పెద్ద ఆకంతా ముదురు ముదురుగా కొంచెం అనిపించింది అంతా కోసాను తాలింపుకి అయితే బాగుంటుందని శుభ్రంగా కడిగి పెట్టాను ఇలాగ తాలింపులోనే ఆవాలు జీలకర్ర వేసి ముందు తెల్లగడ్డ నలగొట్టేశాను తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా వాడాక ఇది సన్నగా తరిగి పెట్టుకున్నాను తోటకూర అమాన డైరెక్ట్గానే వేశాను మామూలుగా అయితే సైడ్ ఉడకబెట్టుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు నేను చాలా టైం అయిపోయింది ఇంకా అవన్నీ లేట్ అవుతుంది అని ఇలాగ వేశాను ఇలాగ చేసినా కూడా తాలింపు చాలా బాగుండింది కూర అయితే సూపర్గా ఉండిందండి మన ఇంట్లో పండించింది కాబట్టి ఎలాగున్నా బాగుంటుంది ఉత్త ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా అంత సూపర్గా అని చూడండి మూత పెట్టి ఉడికిచ్చాను కొంచెం సాల్ట్ వేసాను అందులోనే
శుభ్రంగా ఉడికిపోయింది. అంత ఆకు వచ్చేసి ఆ కొంచెం అయిపోయింది. దీంట్లోనైతే నేను ఇంకేమీ వేయలేదండి, తెల్లగడ్డ ఎండుమిరపకాయలే మిక్సీ పట్టాను. రోలు ఉంటే రోట్లో దంచితే చాలా కమ్మగా ఉంటుంది. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ భలే చేసేదనమాట ఈ తోటకూర కానీ వంకాయ కానీ అవి ఉడకబెట్టి చేసేవాళ్ళు. అప్పుడు తాలింపు ఉడకబెట్టేది, తిరగమాత పెట్టి తిరగమాతలోనే తెల్లగడ్డ వేసి ఉత్త వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ రోట్లో నూరేసి, అప్పుడు ఇంకా శనికిడి బండలు అనేవి ఉండేవి, ఆ బండల మీద నూరి ఆ పొడి వేసేవాళ్ళు అనమాట. చాలా కమ్మంగా ఉండింది, ఉంటుంది మామూలుగా. నాకు అది గుర్తొచ్చింది, అందుకని ఇంకేం శనగలు అవన్నీ ఏమి వేయాలనిపించలే. ఉత్త తెల్లగడ్డ ఎండుమిరపకాయ నూరి వేసుకుందాము, చాలా బాగుంటుంది అనిపించింది. నిజంగా కూడా చాలా కమ్మగా ఉండిందండి. ఇది డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని కూడా డైరెక్ట్గా తినేసేయచ్చు. పప్పుచారు చేసుకున్నా, రసం చేసుకున్నా, వాటిలో సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఉత్తదే పెట్టుకొని తిన్నా కూడా చాలా కమ్మంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కానీ ఇలాగ చేసుకోవాలనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.